हेलो एंड वेलकम टू हाईब्रिज टीवी लेट्स गो ईवी। सो एज अ पार्ट ऑफ एनवायरमेंटल फ्रेंडली कैंपेन हाईब्रिज टीवी इज इनिशिएटिंग ए प्रोग्राम कॉल्ड हाईब्रिज टीवी लेट्स गो ईवी। सो इवाला मनमु हॉप इलेक्ट्रिकल्स कुकटपल्ली लो उन्नाम। ఇక్కడ వీళ్ళకి టూ వెహికల్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ అవేంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ నిజంగానే అవి ది బెస్ట్ వెహికల్సా కాదా అనేది మనం నరేష్ గారిని తెలుసుకుందాం. నరేష్ గారు చెప్పండి. హలో, హాయ్ అండి. చైతన్య నరేష్ అండి. సో మీ దగ్గర ఉన్న మోడల్స్లో ముందుగా నేను చూసింది లియో. ఓకే, సో ఈ లియో మోడల్ ఏంటి, అసలు దీని స్పెషాలిటీస్ ఏంటి ఒక్కసారి చెప్తారా ప్లీజ్? లియో వచ్చేసి సార్ మనకి దీంట్లో వచ్చేసి టోటల్లీ ఫైబర్ బాడీ ఉంటుంది సార్ మనకి. ఇది వచ్చేసి టూ వేరియేషన్స్ ఆఫ్ మోడల్ వెహికల్స్ ఉంటాయి దీంట్లో మనకి. టూ టైప్లో ఒకటి వచ్చేసి లైఫ్ మోడల్ ఒకటి ఉంటుంది, లైక్ లియో మోడల్ ఒకటి ఉంటుంది. లైఫ్లో మళ్ళీ ఆ వెహికల్లో మళ్ళీ టూ వేరియేషన్స్ ఉంటాయి, లైక్ లియోలో టూ వేరియేషన్స్ ఉంటాయి. లైక్ లియో మోడల్ ఏంటి అంటే దాంట్లో వచ్చేసి టూ వేరియేషన్స్ ఏంటంటే వన్ వెహికల్ వచ్చేసి స్టాండర్డ్ వెహికల్ అండ్ లైక్ ఇంకో వెహికల్ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్టెండెడ్ వెహికల్. స్టాండర్డ్కి ఎక్స్టెండెడ్కి డిఫరెంట్ ఏంటి అంటే స్టాండర్డ్ వచ్చేసి మనకి వన్ టైం ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్స్ రేంజ్ వస్తుందండి మనకి. టాప్ స్పీడ్ వచ్చేసి 45 to 50 టాప్ స్పీడ్ ఉంటుంది మనకి. దీంట్లో వచ్చేసి మనకి బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుందండి మనకి. బ్యాటరీకి వచ్చేసి 3 ఇయర్స్ వారంటీ ఉంటుందండి మనకి, 3 ఇయర్స్ అండ్ 30,000 కిలోమీటర్స్ మనకి. ఇంకోటి ఏంటంటే మేజర్గా ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇప్పుడు అందరు చూస్తుంది ఏంటంటే బ్యాటరీ, సింగిల్ బ్యాటరీయా, డ్యువల్ బ్యాటరీయా అండ్ బ్యాటరీ కెపాసిటీ, ఛార్జింగ్ ఎంతసేపు పెట్టాలి ఏంటి అనేది. సో ఇక్కడ దీంట్లో బ్యాటరీ ఎలా ఉందండి అండ్ ఎంత రేంజ్ ఇస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ బైక్స్ లాగానే ఇది చూడడానికి కూడా, స్కూటర్ చాలా చూడడానికి అలాగే ఉంది. సో మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే ది బాడీ కూడా చాలా స్టాండర్డ్ ఉంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముందండి మేజర్గా బ్యాటరీలో? బ్యాటరీ వచ్చేసి ఏంటంటే సార్ మనకి వన్ టైం ఫుల్ ఛార్జ్ చేసుకుంటే మనకి 3 యూనిట్స్ పవర్ అనేది కన్జంప్షన్ అవుతుందండి మనకి. పవర్ వచ్చేసి 3 యూనిట్స్. దాని స్పీడ్ అంటే మనకి ఆల్రెడీ నేను చెప్పాను 45 to 50 టాప్ స్పీడ్ వస్తుంది మనకి. ఓకేనా, దీని వచ్చేసి మనకి టోటల్లీ ఫైబర్ బాడీ. ఓకే, లైట్స్ వచ్చేసి ఎల్ఈడి లైట్స్ మనకి. ఓకేనా, మోడ్స్ అంటే ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ మోడ్స్ అనేవి మనము దీన్ని వచ్చేసి టూ టైప్గా యూజ్ చేసుకోవచ్చు అండి. కీలెస్గా యూజ్ చేసుకోవచ్చు, కీగా యూజ్ చేసుకోవచ్చు అండి. కీ వచ్చేసి మన కీలెస్ వచ్చేసి రిమోట్ వచ్చేసి ఇది హార్న్ బటన్ అండి మనకి. ఇది వచ్చేసి లాక్ బటన్ అండి. ఇది వచ్చేసి కీలెస్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే డబుల్ ట్యాప్ చేసామనుకో ఇంజన్ ఆన్ అవుతుందండి మనకి. కీ అనేది మనం ప్యాకెట్లో పెట్టుకొని క్యారీ చేసుకొని డైరెక్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము లాక్ ఓపెన్ చేసేసుకొని కీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం కీగా యూజ్ చేసుకోవాలనుకుంటే వన్ టైం రైట్ సైడ్ ట్యాప్ చేసామనుకో డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుందండి. డిస్ప్లేలో వచ్చేసి మనకు స్టార్టింగ్ వచ్చేసి మనకి రీడింగ్ అనేది చూపిస్తుంది అండి, ఎన్ని కిలోమీటర్లు రీడ్ తిరిగారు అనేది చూపిస్తుంది ఇక్కడ మనకి. అందులో వోల్టేజ్ అనేది చూపిస్తుంది మనకి. ఈ ఫుల్ వోల్టేజ్ అనేది వచ్చేసి మనకు 80 to 83 మధ్యలో ఫుల్ వోల్టేజ్ అనేది ఉంటుందండి మనకి. మనం ఇప్పుడు వెహికల్ రన్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కీ ఆన్ చేయగానే పార్కింగ్ మోడ్ అనేది చూపిస్తుంది. ఆ పార్కింగ్ మోడ్ పోవాలి అని అనుకుంటే ఇక్కడ పార్కింగ్ మోడ్ అనేది వస్తుందండి. గ్రీన్ సింబల్లో ఇక్కడ ఉంది కదా, ఇది పార్కింగ్ మోడ్ మనకి. పార్కింగ్ మోడ్ ప్రెస్ చేసామనుకో ఆటోమేటిక్గా ఇక్కడ పార్కింగ్ అనేది వెళ్ళిపోద్దండి. అప్పుడు మనము ఏం చేయాలంటే ఇక్కడ మోడ్స్ ఉంటాయి మనకి. ఈ మోడ్స్ అనేవి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ ఇక్కడ చూపిస్తుందండి మనకి. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్ అనేది ఫస్ట్ గేర్ 1, గేర్ 2, గేర్ 3 అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మనకు. దాన్ని గేర్ 1లా యూజ్ చేసామనుకోండి మనకు స్పీడ్ చూడండి ఒకసారి 35 స్పీడ్ వరకు వెళ్తుందండి మనకి. ఇంకా సెకండ్ మోడ్లో వెళ్తే మనకి 34, 47, 50, థర్డ్ మోడ్ 50 వరకు వెళ్తుందండి మనకి ఇది. ఓకేనా, ఇది వచ్చేసరికి హారన్, ఇక్కడ కూడా డబుల్ ట్యాప్ హారన్ ఉంటాయండి మనకి. ఇండికేటర్స్ వచ్చేసి మనకు ఇలా ఉంటాయండి చూడండి. ఇక మనకి ఎల్ఈడి ఉంటుందండి మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇండికేటర్ కూడా ఎల్ఈడి ఉంటుంది. లైక్ మనకి లైట్ కూడా హై బీమ్, లో బీమ్ అండ్ పార్కింగ్ కూడా ఉంటుంది మనకి. లైక్ పార్కింగ్, లైక్ హెడ్ లైట్ హై లో. దీంట్లో వచ్చేసి బ్యాటరీ వచ్చేసి మనకి లిథియం అయాన్ బ్యాటరీ వస్తుందండి మనకి.
బ్యాటరీ వచ్చేసి దీంట్లో నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుందండి. దీంతో బ్యాటరీ వచ్చేసి కింద ఉంటుంది దీంట్లో మనకు. ఇది వచ్చేసి ఛార్జర్ మనకి, ఇది 10 ఆంప్స్ ఛార్జర్ ఉంటుందండి. దీని ద్వారా మనం పవర్కి అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అండి. మనము ఇలాగ పవర్కు ఇలా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడికి ఇది పవర్ కనెక్ట్ చేసుకోవచ్చు. వెహికల్కు ఇక్కడ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ మనకు మెయిన్ స్విచ్ ఉంటుంది కదా ప్లగ్లో, దాంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ ఇది వచ్చేసి దీంట్లో డిటాచబుల్, దీంట్లో ఎంసీబీ ఆప్షన్ కూడా ఉంటుందండి మనకు. ఈ ఎంసీబీ ఏంటి అంటే, లైక్ మనము ఎక్కడైనా వెహికల్ ఎక్కడైనా పార్క్ ఎక్కడైనా పెట్టామనుకో, మనం ఇంట్లోనే పెట్టినప్పుడు పవర్ అనేది అప్ అండ్ డౌన్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ట్రిప్ అనేది అవుతుందండి మనకు. అది కాకుండా మనకు హెవీగా లోడ్ వేసినామంటే దీని కెపాసిటీ వచ్చేసి, లోడింగ్ కెపాసిటీ 180 కేజెస్ లోడింగ్ కెపాసిటీ అండి మనకు. 180 కేజెస్ కన్నా ఎక్కువ వేసామనుకో ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోద్దండి ఇది మనకి. దీని వీల్ బేస్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంటుంది, ప్లస్ డిస్క్ ఉంటుంది, ప్లస్ ఎలక్ట్రానిక్ ఏబిఎస్ ఉంటుంది. లైక్ ఈ ఎలక్ట్రానిక్ ఏబిఎస్ ఏంటి అంటే, రన్నింగ్లో మనము వెళ్తున్నప్పుడు, వెహికల్ రన్నింగ్లో వెళ్తున్నప్పుడే కానీ, సడన్గా మనం బ్రేక్ పట్టినప్పుడే కానీ పవర్ అనేది రీజనరేట్ అనేది, బ్యాటరీకి పవర్ రీజనరేట్ ఇస్తుంది మనకి. అది టైర్ కూడా 10 ఇంచెస్ వీల్ బేస్ ఉంటుంది. దాని ద్వారా మనకి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది, దీని మొత్తం టోటలీ బాడీ వచ్చేసి ఓన్ మేడ్ బాడీ ఉంటుంది, ఫైబర్ బాడీ ఉంటుంది మనకి. దీంట్లో వచ్చేసి 5 కలర్స్ ఆప్షన్స్ ఉంటాయండి మనకి వెహికల్లో. ఫస్ట్ వన్ రెడ్, లైక్ అండ్ బ్లాక్ ఒకటి ఉంటుందండి మనకి. లైక్ ఇంకోటి బ్లూ ఉంటుంది, నావీ బ్లూ ఉంటుంది, అండ్ గ్రే కలర్ ఉంటుంది, అండ్ వైట్ కలర్ ఉంటుంది. దీంట్లో 5 కలర్స్ ఉంటాయండి మనకి ఇందులో. దీంట్లో బూట్ ప్లేస్ వచ్చేసి 19 లీటర్ కెపాసిటీ బూట్ ప్లేస్ ఉంటుంది మనకి. లెగ్ స్పేస్ వచ్చేసి ఇంత లెగ్ స్పేస్ ఉంటుందండి మనకు. అది మన గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందండి మనకి. దీంట్లో వచ్చేసి ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుందండి మనకి. బ్యాక్ వచ్చేసి హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంటుందండి మనకి. మోటార్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ మోటార్ ఉన్నది, IP67తో ఇంగ్రీడియంట్ ప్రొడక్షన్తో IP67 మోటార్ ఉంటుందండి మనకి ఇందులో. సో ఇంకా ప్రైస్ ఒకటి, ఇంకోటి అలాగే బ్యాటరీ వారంటీ ఒకటి. ప్రైస్ వచ్చేసి సార్ మనకు దీంట్లో ప్రైస్ వచ్చేసి మనకు లైక్ స్టాండర్డ్, లైక్ ఎక్స్టెండెడ్ 2 వేరియేషన్స్లో స్టాండర్డ్ వచ్చేసి మనకి లైక్ 85,930 రూపీస్ ఉంటుందండి మనకి. లైక్ ఓన్లీ ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ అన్ని కలిపి మనకు వస్తుంది. లైక్ దీంట్లో ఎక్స్టెండెడ్ వచ్చేసి, ఎక్స్టెండెడ్ అంటే 120 కిలోమీటర్స్ రేంజ్, 120 కిలోమీటర్ రేంజ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,01,000 నుంచి స్టార్ట్ ఉంటుందండి మనకి. 1,01,000 నుంచి స్టార్ట్ ఉంటుంది ఇది, ఇంక్లూడింగ్ అన్ని యాక్సెసరీస్ ఇంక్లూడ్ అయ్యి వస్తుందండి మనకు అది. దీంట్లో వచ్చేసి బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ, బ్యాటరీకి 3 సంవత్సరాలు వారంటీ ఉంటుంది, అండ్ కంట్రోలర్కి కూడా 3 సంవత్సరాలు వారంటీ ఉంటుంది, అండ్ మోటార్ కూడా 3 సంవత్సరాలు వారంటీ ఉంటుంది. అండ్ 30,000 రెండుట్ల ఏది ముందు, విచ్ అవర్ ఎల్ఈఎస్ రెండుట్ల ఏది ముందు కంప్లీట్ అయినా వారంటీ అనేది అయిపోద్దండి మనకు దీంట్లో. సో ఒకసారి బ్యాటరీ టైం అయిపోయిన లైఫ్ అయిపోతుందో రీప్లేస్ చేయడం. లైఫ్ అంటే మనకి ఏంటంటే, ఇప్పుడు మనకు కంపెనీ ఇచ్చేది, కంపెనీ కోడ్ చేసింది వచ్చేసి మనకు 6 ఇయర్స్ కోడ్ చేశారండి మనకి బ్యాటరీ. లైక్ కంపెనీ ఇచ్చేది మనకు, కస్టమర్కి ఇచ్చేది 3 ఇయర్స్ మాత్రమే ఇస్తుంది మనకి. ఆ 3 ఇయర్స్లో అంటే లైక్ 3 ఇయర్స్లో వారంటీ అనేది రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. 3 ఇయర్స్ వరకు ఏదైనా ప్రాబ్లం అయినా కానీ మనకు వారంటీలు అనేది పార్ట్ టు పార్ట్ రిప్లేస్మెంట్ అవుతుంది మనకి. ఓకేనా, ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత బ్యాటరీ ఏదైనా ఇదైంది అనుకో, బ్యాటరీ కాస్ట్ వచ్చేసి 30,000 నుంచి 45,000 వరకు అరౌండింగ్ ఉంటుందండి మనకి. లైక్ బేసిక్ వచ్చేసి మనకు 35,000 to 36,000 ఉంటుంది మనకి, అండ్ ఎక్స్టెండెడ్ వచ్చేసి 40,000 నుంచి 45,000 వరకు ఉంటుందండి మనకి. అందులో సగం పార్ట్ 50% పార్ట్ మాత్రం మనకు బ్యాటరీనే ఉంటుందండి మనకి. లైక్ ఎందుకు ఆ బ్యాటరీ అంటే, టోటలీ రన్ అయ్యేది మాత్రం మనకు బ్యాటరీతోనే కాబట్టి బ్యాటరీకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది దాంట్లో మనకి. సో చూసారు కదా, 80 and 120 కిలోమీటర్స్ రేంజ్లో హాప్ ఎలక్ట్రికల్స్లో మనకి లియో మోడల్ అవైలబుల్లో ఉంది. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కూకట్పల్లిలో హాప్ ఎలక్ట్రికల్ షోరూమ్ ఉంది, అండ్ ఇక్కడికి వచ్చి కంపల్సరీ బై చేయండి. అండ్ అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకోవడానికి ముందుకు రండి, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటామో అప్పుడే పర్యావరణం బాగుపడుతుంది. నేను మీ చైతన్య, సైనింగ్ ఆఫ్.